నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతతో పాటు ప్రముఖ చార్ట్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అనిల్ కుమార్ గారు, సాధారణంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అనేవి ఎటువంటి సందర్భాల్లో జరుగుతుంటాయి? సో ఎటువంటి హయ్యర్ అఫీషియల్స్ ఈ రైడ్స్ని అటెంప్ట్ చేస్తుంటారు? రైట్ అండి. సి, బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ బ్లాక్ మనీ. జనరల్గా మనం మార్కెట్లో బ్లాక్ మనీ, వైట్ మనీ అని మాట్లాడుతూ ఉంటాం. సో ఫస్ట్, అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి అనేది జనరల్గా ఇది వాడుక భాష, ఇది ఒక లీగల్ టెర్మినాలజీ ఏం కాదు. ఎప్పుడైతే మనం అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటుందో, తర్వాత ఇల్లీగల్గా వచ్చిన అమౌంట్ ఉంటుందో, దాన్ని బ్లాక్ మనీ, లైక్ అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ అంటాం, బ్లాక్ మనీ అంటూ ఉంటాం. సో ఏదైనా ట్యాక్స్ ఆఫీసర్కి ఒక పర్సన్ దగ్గర అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంది అని రీజన్స్ టు బిలీవ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఇతని దగ్గర లీగల్గా ఇల్లీగల్గా అక్వైర్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ మీద రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ ఏం చేశారంటే, తనకు ఒక ఇన్కమ్ వచ్చేసి 1 కోటి రూపాయలు ఉందన్నమాట. సో తనకి 1 కోటి రూపాయలు ఉంటే దాని మీద ట్యాక్స్ వచ్చేసి 30% స్లాబ్ రేట్, కాబట్టి 30 లాక్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో తను ఏం చేశాడు, తనకి ట్యాక్స్ కట్టడం ఇష్టం లేదు. సో అందరినీ అడుగుతున్నారు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు 30 లాక్స్ ట్యాక్స్ నేను సేవ్ చేసుకోవాలని అడుగుతూ ఉంటే ఒక అతను ఒక సలహా ఇచ్చాడనమాట. సపోర్ట్లేదు 30 లక్షలు కట్టడానికి. అంతే, రైట్. సో ఏం చేశాడు, ఒక పర్సన్ ఒక సలహా ఇచ్చాడు, సార్ మీరు 1 కోటి రూపాయలు ఉంది కాబట్టి 1 కోటి రూపాయలని ఇన్కమ్గా డిక్లేర్ చేద్దాం, కాకపోతే దాంట్లో 10 లక్షల్ని మీ రెగ్యులర్ ఇన్కమ్గా చూపిద్దాం, 90 లక్షల్ని మనం ఒక డిడక్షన్ కింద క్లెయిమ్ చేద్దాం అన్నారు. సో ఏంటి సార్ అంటే, అతను ఏం చేశాడంటే, మనం ఒక పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్దాం, మీ అకౌంట్లో ఉన్న 90 లక్షలు ఏం చేద్దామంటే వాళ్ళకి ఒక డొనేషన్గా ఇద్దాం. ఓకే. సో పొలిటికల్ పార్టీస్కి ఏంటంటే క్యాష్ ఎక్కువ కాంట్రిబ్యూషన్స్గా వస్తూ ఉంటాయి, కాబట్టి వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ జనరల్గా అవైలబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు లీగల్గా ఏదన్నా మీటింగ్స్ పెట్టడానికి, వాటి ఖర్చులుగా చూపించుకోవడానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఉంటాయి. సో ఇతను ఏం చేశారంటే, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళతో ఎవరైతే ఉన్నారో, ఎక్స్ పార్టీ ఏదైతే ఉందో దాంతో మాట్లాడుకున్నారు, ఈ 90 లక్షలని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు, నాకు 85 లాక్స్ క్యాష్ ఇవ్వండి అని మాట్లాడుకున్నారు. సో వాళ్ళకేంటి, వాళ్ళకి 90 లక్షలు డొనేషన్స్ వస్తే వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి ఏం అవసరం లేదు, డొనేషన్స్ వచ్చినాయని చూపించుకోగలుగుతారు. సో క్యాష్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ 85 లాక్స్ ఇతను తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఏంటి, ఇతనికి ఉన్న ఇన్కమ్ ఏంటి, 10 లాక్స్. సో అంటే 1 కరోడ్ రూపీస్ని ఇన్కమ్గా డిక్లేర్ చేశాడు, దాంట్లో 90 లాక్స్ 80 GGC అని ఒక సెక్షన్ ఉంటుంది పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ కింద. 80 GGC, రైట్. సో ఆ సెక్షన్ కింద మనం పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ అనేది డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రొవిజన్ తెలుసుకున్న కారణంగా అతను ఏం చేశాడంటే, సో అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో 1 కోటి రూపాయలు ఇన్కమ్ చూపించాడు, దాంట్లో 10 లక్షలు తిన్న పర్సనల్ ఇన్కమ్గా చూపించుకున్నాడు, 90 లాక్స్ కాంట్రిబ్యూషన్గా చూపించుకున్నాడు, ఈ 10 లక్షల మీద అదర్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసి ట్యాక్స్ ఏం కట్టలేదు. సో వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. సో ట్యాక్స్ అథారిటీస్ ఏం చేశారు, రిటర్న్ ప్రాసెస్ చేశారు, అంతా బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, జీవితం గడిచిపోతూ ఉంది. సో ఓవర్ ఏ టైం పీరియడ్ ట్యాక్స్ అథారిటీస్కి కంపల్సరీగా ఒక మానిటరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే, మన రిటర్న్ ఫైల్ చేసాం కదా, ప్రాసెస్ అయిపోయింది కదా, మనకి ఇంకే ప్రాబ్లం లేదని అనుకుంటే పొరపాటు. సో ట్యాక్స్ అథారిటీస్ ఏం చేశారంటే, ఇతని మీద ఏం చేస్తున్నాడు అనేది ఒక మానిటరింగ్ అనేది పెట్టారు. ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. సో ఇతను 85 లాక్స్ క్యాష్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇతను క్యాష్ ఉంటే ఏదో కార్ కొంటాడు, లేదా ప్రాపర్టీ పర్చేస్ చేస్తాడు. సో తన కూతురు పెళ్ళి ఉందనుకోండి, ఈ డబ్బుతోటి ఆర్భాటంగా పెళ్లి చేస్తుంటాడు. సో ఇతని మీద అయ్యున్న డిపార్ట్మెంట్ ప్రతి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇతను ఏమేమి ఎక్స్పెండిచర్స్ చేస్తున్నాడు, ఇతని పేరు మీద ఏమేమి అసెట్స్ ఉన్నాయి, అసలు ఇతను ఏం చేస్తున్నాడు అనేది ఒక ట్రాకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, నిఘా ఉంటుంది, నిఘా కంపల్సరీగా ఉంటుంది. సో ఇతను పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత అంచనా, ఈ పెళ్ళికి ఎంత ఖర్చు అవ్వచ్చు, సో ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇతను ప్రాపర్టీ కొన్నాడు అంటే క్యాష్ ఇచ్చాడా, ఎంత క్యాష్ ఇచ్చి ఉండొచ్చు, కారు కొన్నాడు, ఇతను చూపించిన ఇన్కమ్ వచ్చేసి 10 లక్షలే, నాకు 10 లక్షల ఇన్కమ్ అని చూపించాడు, కాకపోతే ఇతను ఖర్చు మాత్రం 1 లక్షలో ఉంది. సో ఇదే కాకుండా పాత ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంత ఇన్కమ్ డిస్క్లోజ్ చేశారు, ఇతను ప్రాపర్గా డిస్క్లోజ్ చేసిన ఇన్కమ్ ఎంత, వాటితో కొన్న ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి, వీటన్నిటినీ ఒక అనాలిసిస్ చేసుకొని ఒక రిపోర్ట్ అనేది డ్రాఫ్ట్ చేసుకుంటారు. సో అఫీషియల్గా చూపించింది ఏమో 10 లక్షలు, అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించుకుంది 10 లక్షలు, కానీ అన్అఫీషియల్గా ఖర్చులు మాత్రం 1 లక్షలో ఉంటాయి. రైట్. సో అప్పుడు ఏం చేస్తుంటారంటే, సో వాళ్ళ దగ్గర ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే,
వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్సెస్ ఉండి ఒక పర్సన్ ఇలాంటి ఇన్కమ్ హైడ్ చేస్తూ ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నాడని కనుక వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఒక ప్రాపర్ టీమ్ ఉంటుంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్కి ఇస్తుంటారు అన్నమాట. సో ఈ హైయర్ అథారిటీస్ ఎవరు చేస్తారు అంటే లైక్ ఆథరైజ్ చేస్తారంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ మీద రైడ్కి వెళ్ళాలి అంటే ఒక ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ లేదా చీఫ్ కమిషనర్ ప్రిన్సిపల్ కమిషనర్ ఇలాంటి హైయర్ అథారిటీస్ వాళ్ళు సబార్డినేట్స్ని ఆథరైజ్ చేస్తారన్నమాట. రైట్ రైట్ రైట్. సో వాళ్ళ కింద ఉండే సబార్డినేట్స్ ఎవరంటే అడిషనల్ డైరెక్టరు, సూపరింటెండెంట్, జాయింట్ డైరెక్టరు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇలాంటి వాళ్ళని ఆథరైజ్ చేస్తారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, తనిఖీలు చేయండి. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు వీళ్ళని కుర్మాయిస్తారు. అవును. సో వాళ్ళు ఒక ఆథరైజేషన్ ఇస్తారు. ప్రతి ఒక్క ఆఫీసర్కి ఒక టీమ్ ఉంటుంది. సో వాళ్ళ టీమ్తో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు. అదేవిధంగా ఒక సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. సో కంపల్సరీగా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేయాలి అంటే సెర్చ్ వారెంట్ కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. సెర్చ్ ఏ టైంలో చేయాలి, ఏ డేట్లో చేయాలి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ పీరియడ్లో మాత్రమే వాళ్ళు వెళ్ళి ఆ సెర్చ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ సరే ఇతను పర్సన్ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా జనరల్గా జరిగేది ఏంటంటే మార్నింగ్ అవర్స్లో ఈ సెర్చ్ అండ్ సీజర్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేస్తూ ఉంటారనమాట. ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటారు. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో పబ్లిక్ కూడా ఎక్కువ తెలుసుకోకుండా ఉంటారు. తర్వాత బయటకు వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో డోర్ నాక్ చేస్తారు. ఒక 7-8 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత 2-3 పోలీసులు కూడా వస్తారు. ఒక్కసారిగా వచ్చి, సో సార్ ఇదిగోండి సెర్చ్ వారెంట్, మిమ్మల్ని సెర్చ్ చేయాలి అనేది వాళ్ళకి ఒక్కసారిగా ఇస్తుంటారు. రైట్. అయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగే ప్రదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ వెళ్తారో, అంటే ఆఫీస్ కానీ ఇంటికి కానీ, మరి అక్కడ వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉంటాయంటారు? సో వాళ్ళు ఎటువంటి పవర్స్ని అక్కడ చూపించుకోవచ్చు అంటారు? రైట్. వాళ్ళకుండే పవర్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు ట్యాక్స్ ఎవేట్ చేస్తున్నారనే ఎవిడెన్సెస్ అయితే వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ పవర్ ఏంటంటే వాళ్ళు ఎంటర్ ద బిల్డింగ్. ముందు వాళ్ళ ఇంటికి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఒక ఆథరైజేషన్ ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ముందు ఈ సెర్చ్ వారెంట్ అనేది చూపించి, సో సెర్చ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే క్యాష్ హైడ్ చేసి ఉండొచ్చు అనే రీజన్స్ బిలీవ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ అన్నీ తనిఖీ చేయొచ్చు. బీరువాస్ ఉన్నాయో వాటన్నిటిని లాకర్స్ ఓపెన్ చేయమని అడగచ్చు. వన్స్ వీళ్ళు నిరాకరించారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ తోటి వస్తుంటారు. సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ తోటి ఆ లాకర్స్ని తీసేయచ్చు, పగలగొట్టచ్చు. సో పగలగొట్టి అక్కడ ఏదైనా గోల్డ్ కానీ క్యాష్ కానీ, తర్వాత ఏదైనా అదర్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కానీ, తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ ఏ ఉన్నా కానీ వాళ్ళు తీసుకోవచ్చు బయటికి. తర్వాత ఎక్కువగా డేటా అనేది సాఫ్ట్ కాపీస్లో ఉంటుంది. సో కంప్యూటర్స్ పాస్వర్డ్స్ అడగొచ్చు. ఆ పాస్వర్డ్స్ ఏంటని తెలియకపోతే పాస్వర్డ్స్ని బ్రేక్ చేసి హార్డ్వేర్స్ని కూడా, హార్డ్ డిస్క్స్ ఏదైతే ఉంటే మెమరీ స్టోరేజ్, వాటిని తీసుకొని యాక్సెస్ చేయడానికి రైట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఇలాంటి చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టవచ్చు. ఎక్కడెక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నారనుకోండి, ఈ ప్లేస్లో ఐడెంటిఫై ఇక్కడ లైక్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అని ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టవచ్చు. తర్వాత వాళ్ళు ఏవైతే కలెక్ట్ చేసుకున్నారో ఈ సంబంధించిన ఇవన్నీ, ఈ జ్యువెలరీ కానీ, ఈ క్యాష్ కానీ, ఈ స్టాక్ కానీ ఒక ఇన్వెంటరీ లాగా మెయింటైన్ చేసి ఒక రికార్డ్ అనేది తయారు చేస్తారనమాట. రైట్ రైట్ రైట్. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిన ప్రదేశంలో, అంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, సో వేటి వేటిని సీజ్ చేసే అధికారం మరి ఆఫీసర్స్కి ఉంటుంది, అండ్ వేటి వేటిని సీజ్ చేయకూడదు అంటారు? సో జనరల్గా ఇప్పుడు మనం క్యాష్ ఏదైతే ఉందో జనరల్గా అన్డిక్లేర్డ్ క్యాష్ అంటారు. సో క్యాష్ కానీ, జ్యువెలరీ కానీ, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో వాటిని, తర్వాత డైరీస్ ఏదైనా వాళ్ళ పర్సనల్ డైరీస్లో జనరల్గా రాసుకుంటూ ఉంటారు. సో డైరీస్ని సీజ్ చేయొచ్చు. తర్వాత కంప్యూటర్ చిప్స్, హార్డ్ డిస్క్స్, తర్వాత డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ప్రాపర్టీ, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, సీక్రెట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏదైనా ఉంటే వాటి అన్నిటిని వాళ్ళు సీజ్ చేసే అధికారం ఉంది. వేటిని సీజ్ చేయకూడదు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు కాబట్టి కొంత ఇన్కమ్ అనేది డిక్లేర్ చేస్తుంటారు. సో వాటి ఎంతవరకు అయితే డిక్లేర్ చేశారో వాటిని సీజ్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత స్టాక్ ఇన్ ట్రేడ్, ఫర్ సపోజ్ మన బిజినెస్ వచ్చేసి ఏదన్నా బైక్ ట్రేడింగ్ అనుకుందాం. సో మన స్టాక్ వచ్చేసి బైక్స్,
సో స్టాక్ ఇంటర్ మన బిజినెస్ సంబంధించింది ఏదైతే స్టాక్ ఉందో వాటిని ఏమి సీజ్ చేయరు అనమాట. తర్వాత క్యాష్ ఏదైనా ఉందంటే క్యాష్ ఏదైనా దానికి సంబంధించిన సోర్స్ ఏదైనా చెప్తున్నాం అనుకోండి ప్రాపర్గా, సో ఈ క్యాష్ పలానా దగ్గర నుంచి వచ్చింది, దానికి ప్రాపర్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాటిని కూడా సీజ్ చేయరు అనమాట. సో ఇవి ఈ సీజ్ చేయడానికి సీజ్ చేయకపోవడానికి లైక్ ఈ ప్రొవిజన్స్ అనేవి చూస్తూ ఉంటారు. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఈ తనిఖీ జరుగుతున్న ఈ సమయంలో మరి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఎటువంటి హక్కులు కూడా ఉంటాయంటారు? రైట్, పర్సన్కి లైక్ ఇప్పుడు ఒక పర్సన్ మీద రైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత ఎర్లీ మార్నింగ్ టైం మరి అంతమంది ఒక్కసారిగా వచ్చారు అంటే వాళ్ళు ఒక్కసారిగా లైక్ మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, షాక్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు. సో ఇట్లాంటి టైంలో మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక డాక్టర్ని కాల్ చేయొచ్చు. వీళ్ళకి పర్సన్కి ఏంటంటే ఒక పర్సన్ ఎమర్జెన్సీ టైంలో ఒక డాక్టర్ని పిలవచ్చు. తర్వాత ఎవరైతే ఆఫీసర్స్ వచ్చారో వాళ్ళకి ప్రాపర్గా అసిస్ట్ చేయాలి. సో వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వాలి. వేటి గురించి అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లైక్ ఏదైనా బీర్వాస్ తీయమన్నారనుకోండి వాటిని ప్రాపర్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ తీయాలి. తర్వాత ఏదన్నా లేడీ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళని పర్సనల్గా సెర్చ్ చేయాలంటే కంపల్సరిగా లేడీ ఆఫీసరే అయి ఉండాలి. సో ఫర్ సపోజ్ ఏదైనా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ ఉంది, ప్రొవైడెడ్ వాళ్ళ బ్యాగ్స్ని చెక్ చేసి పూర్తిగా వాళ్ళు స్కూల్కి పంపించవచ్చు. తర్వాత ఎవరైనా ఇద్దరు విట్నెస్ని పిలుచుకోవాలండి. సో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళ ఇంట్లో జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది. సో ఎవరికి తెలియకపోతే సో ఎంత జరిగింది ఎంత తీసుకెళ్లారు అనేది సో ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి ఇతనికి ఏంటంటే రెస్పెక్టబుల్ పీపుల్ని ఒక ఇద్దరిని పిలవచ్చు అనమాట. రెస్పెక్టబుల్ పీపుల్ అంటే ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జ్ ఏది లేకుండా. సో ఒక ఇద్దరు విట్నెస్ని పిలుచుకోవచ్చు, వాళ్ళ విట్నెస్ సమక్షంలోనే ఈ సెర్చ్ అండ్ సీజర్ ప్రాసెస్ అనేది జరగవచ్చు అనమాట. సో ఇలాంటి రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారో డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది ఇంత దీన్ని పంచనామా అంటారండి. సో ఇంత జ్యువెలరీ ఉంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత ఇది ఉంది, లైక్ ఇంత క్యాష్ ఉంది, అన్నీ ఒక పంచనామాకి క్రియేట్ చేస్తారు. ఎవరెవరు ఆఫీసర్స్ వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఇక్కడ కండక్ట్ జరుగుతున్న టైంలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్ మోడ్లో జరుగుతుందండి సెర్చ్ అండ్ సీజర్. ఏది ఒక లైక్ ఎవరికి తెలియని విధంగా ఏముండదు, ట్రాన్స్పరెంట్గా ప్రతి పాయింట్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పంచనామాని వీళ్ళకి ఎవరైతే రైట్ జరగబడిందో ఆ పర్సన్కి సైన్ చే తీసుకుంటారు. అదేవిధంగా విట్నెస్ ఉన్నారు కదా, ఇద్దరు విట్నెస్ ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో కూడా సంతకాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రైడ్ అనేది లైక్ గంట జరిగిద్దా రెండు రోజులు జరిగిద్దా అంటే డిపెండ్స్ అండి. సో ఇంత టైం పీరియడ్లోనే జరిగిపోవాలని లేదు, గంటలు అయిపోవచ్చు, రోజులు కూడా పట్టచ్చు. సో ఇలాంటి ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ తనిఖీ జరుగుతున్న సమయంలో మరి ఆ ఇంట్లోని వ్యక్తులు మరి ఆఫీసర్స్కి ఏమాత్రం సహకరించకుండా వారి పట్ల దురుసగా ప్రవర్తిస్తే మరి ఆ తరువాత ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ వ్యక్తులు అనేవాళ్ళ వాళ్ళు? సో బేసిక్గా పోలీస్ ఆఫీసర్స్ వచ్చేది ఎందుకండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి. బేసిక్గా రైడ్ జరిగే సమయంలో ఎవరిని అరెస్ట్ చేయరండి, అరెస్ట్ చేసే అధికారం లేదు. రైడ్ జరుగుతున్న సమయంలో ఎవరు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వచ్చేది ఓన్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, ఎవరన్నా లైక్ ఫిజికల్గా వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి మాత్రమే వస్తుంటారు. సో రైడ్ జరిగిన తర్వాత ఫర్ సపోజ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అనుకుందాం, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది ఏదైతే ఉన్నాయో దీన్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ కస్టడీలో పెడతారు. సో ఈ పర్సన్ ఎవరైతే రైడ్ జరపబడిందో అతనికి ఏంటంటే ఒకవేళ అది నా మీద అన్ఫేర్గా రైడ్ చేశారు అనే కనుక ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్తో అప్పీల్స్కి వెళ్ళొచ్చు. సో అక్కడ పోరాడి అక్కడ మన ఎంతవరకు చేశారు ఇదంతా అన్ఫేర్గా ఉంది అని తన కనుక ప్రూఫ్ చేసుకోగలిగితే మళ్ళీ తన క్యాష్ని బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి డిపార్ట్మెంట్ అంత ఈజీగా అంటే లైక్ ఎవిడెన్సెస్ లేకుండా చేయదు కాబట్టి ఛాన్సెస్ తక్కువ. కాకపోతే ఏదైతే పిటిషన్స్ జరుగుతున్నాయి, అప్పీల్స్ జరుగుతున్నాయి, ఈ సమయంలో ఇతను ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. నా మీద ఇలా అన్ఫేర్గా జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఇట్లాంటి సోర్సెస్ ఉన్నాయి, నాకు ఈ దగ్గర ఐడెంటిఫైడ్ సోర్సెస్ మాత్రమే ఉన్నాయి, తన వ్యక్తిగత ప్రతిష్ట కొంత భంగం కలిగింది అనేది కూడా తన వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. అవ్వచ్చు, ఒకవేళ అది అన్ఫేర్గా జరిగితే ఎగ్జాక్ట్లీ జరగవచ్చు, ఫీల్ అవ్వచ్చు. సో ఒకవేళ ఇదంతా జరిగితే ఓకే పాజిటివ్గా ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు, లేదు అంటే మళ్ళీ ఆ క్యాష్ని బ్యాంకింగ్ సిస్టంలో ఇచ్చేస్తారు. సో నార్మల్ అయిపోతుంది. సో ఇది సరే రైట్ జరిగింది కదా, ఇతనికి ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే
ఫస్ట్ ఎంతైతే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇదంతా వాల్యుయేషన్ చేస్తారు. ఫస్ట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి వీటన్నిటిని వాల్యుయేషన్ చేసి దాని మీద పెనాల్టీస్, ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, బిగ్గర్ రేంజ్లో డెన్సిటీ ఉంటే ఇంప్రిజన్మెంట్. సో ఇటువంటి కేసెస్, ఇట్లాంటి హై డెన్సిటీ కనుక ఉన్నాయంటే ఇంప్రిజన్మెంట్కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఇట్లాంటి రైట్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే, మనం ఉన్న ఇన్కమ్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి, ప్రాపర్గా ట్యాక్స్ కట్టుకోవాలి, టైంకి ట్యాక్స్ కడుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, సో ఏదైనా మనం రిటర్న్స్ ఫైలింగ్ కానీ ఏదైనా అడ్వైజరీ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రాపర్ ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బయట మార్కెట్లో కన్సల్టెంట్స్ ఎక్కువైపోయారు. సో వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి అడ్వైస్ తీసుకున్నా కానీ రిటర్న్ ఫైలింగ్ చేస్తున్నా కానీ మినిమల్ ఫీజ్ అని చెప్పేసి క్లయింట్స్ వెళ్తూ ఉంటారు. తర్వాత నోటీసులు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అప్పుడు ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లోనే మనం ప్రొఫెషనల్స్ దగ్గర సర్వీసెస్ తీసుకొని ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటామో రిస్క్ ఆఫ్ గెటింగ్ నోటీసెస్, రిస్క్ ఆఫ్ గెటింగ్ కాట్ అనేది మినిమైజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో మై అడ్వైస్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్స్. సో అన్నీ బాగున్నప్పుడే మనం అడ్వైజర్ని సంప్రదించి. ఎగ్జాక్ట్లీ. సో అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవాలంటారు. మార్కెట్లో కన్సల్టెంట్స్ ఏంటంటే తక్కువ ఫీజ్ ఛార్జ్ చేస్తారు, వర్క్ జరిగిపోతుంది. రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినప్పుడు కదా వాళ్ళు ఎవరు అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అదని సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేవి అండ్ ఎటువంటి సందర్భాల్లో జరుగుతాయి, మరి ఈ రైట్స్కి ఆథరైజ్డ్గా ఎటువంటి ఆఫీసర్స్ వెళ్తారు అండ్ అక్కడ వారికి ఎటువంటి హక్కులు ఉంటాయి అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.